బ్రహ్మాండమైన యాక్షన్, క్యారెక్టర్ లో కంటిన్యూటీ, డైలాగ్స్ లో డిక్షన్, ఎక్స్‌ప్రెషన్ తో యాక్షన్, బాడీ లాంగ్వేజ్ లో మాడ్యులేషన్, మొత్తం సంకనాకి సైడ్ కాలంలో కలిసిపోయాయి. దేవాలయంలో దీపాలు పెట్టాల్సిన ఇంట్లో అది గబ్బిలంతా గొడ్లేసుకుని తిరుగుతుంటే ఏంటి ఎక్స్‌ప్రెషన్ మార్చు. నాకు డౌట్. చెప్పు. తీరం కోరికలతో ఉన్నవాళ్ళు చచ్చి అందరిని ఆవహిస్తారంట కదా, అయితే వాళ్ళ కోరికలు ఏంటో కనుక్కుని తీర్చేస్తే వెళ్ళిపోతారంట. సాఫీగా సోఫాలో కూర్చుని స్నాక్స్ తింటే బిగ్ బాస్ చూడాల్సిన వాడిని. ఇలా కెమెరాలు బిగించుకుని కొంపనే బిగ్ బాస్ హౌస్ చేయాల్సి వచ్చింది. ఆల్ కెమెరాస్ ఆన్ చేసి ఆ తిరగని చోట మనం తిరుగుతూ ఉండాలి, లేదంటే క్రాస్ కనెక్షన్ మన కనెక్షన్ కట్ అయిపోతుంది. ఎక్కడున్నావే నువ్వు? చెప్తా. త్వరగా తిను, క్యారెక్టర్ చేయడం కాదు ఆకలి కూడా కంట్రోల్ చేసుకోవాలి. మొత్తానికి దయ్యం కోరికలు తీర్చడానికి, అదే నీ కోరికలు తీర్చడానికి బాగా రెడీ అయ్యాడు. మరి మూడు ఎపిసోడ్లు మామూలు పర్ఫార్మెన్స్, అందుకే ఇప్పుడు గానీ మీ బావకు మూడు వచ్చింది. సరే ఏం కావాలో మైండ్ లో లిస్ట్ వేసుకో, దీపావళికి దుమ్ము లేపేద్దాం. లేపేద్దాం లేపేద్దాం. ఒసే ఆ లిస్ట్ ఉన్న ఐటమ్స్ కూడా యాడ్ చేయవే. చేస్తలే, నువ్వు వెళ్ళి మీ బావని భయపడతా ఉండు, నేను వచ్చి ఇరగదేస్తా. ఓకే. సరే అని ఫోన్ పట్టుకుని ఎడతామంటే కనిపెట్టామంటే కలిపి కొడతాడు. ఫోన్ పట్టుకుని ఎడవట్లేదు, మనీ ఏం చేస్తున్నా. లైఫ్ టర్న్ అయిపోయి పనులు ఏం చేయట్లేదు కదా. ఆల్మోస్ట్ అలాంటిదే, నేను ఫ్రెండ్ అనే యాప్ ని వాడుతున్నాను, దీంట్లో చాలా ఆన్లైన్ గేమ్స్, ఇంకా 25,000 పైగా ఏం చేస్తున్నా. ఏం నిజమే, ఈ ఫ్రెండ్ యాప్ లో ఆడియో వీడియో కాల్స్ ఉంటాయి, కొత్త కొత్త ఫ్రెండ్స్ పరిచయం అవుతారు. వాళ్ళతో ఆడియో వీడియో కాల్స్ మాట్లాడేటప్పుడు రోజెస్, టెడ్డీ బేర్స్ లాంటి వర్చువల్ గిఫ్ట్స్ వస్తాయి, వాటిని రియల్ మనీ కింద కూడా కన్వర్ట్ చేసుకోవచ్చు. ఆడియో కాల్స్ వీడియో కాల్స్ అంటున్నావు, లేడీస్ సేఫేనా? 100% సేఫ్. దీంట్లో స్క్రీన్ షాట్స్ తీయడానికి కానీ స్క్రీన్ రికార్డింగ్ చేయడానికి లేకుండా చాలా సెక్యూర్ గా డిజైన్ చేశారు. అప్పుడు మనకి ఇష్టమైతే మాట్లాడొచ్చు, లేదంటే బ్లాక్ చేయొచ్చు. అందుకే కదా తెలుగు అమ్మాయిలు చాలా మంది యూజ్ చేస్తూ కొత్త కొత్త ఫ్రెండ్స్ ని పరిచయం చేసుకుంటున్నారు, దాంతో మనీని కూడా సంపాదిస్తున్నారు. మరి ఫ్రెండ్ యాప్ గురించి నాకు ముందే చెప్పలేదంటే? చెప్తే నేను పాకెట్ మనీ కోసం సంపాదించుకుంది కాస్త, నీ పోపుల పెట్లోకో బావ పాకెట్ లోకి వెళ్ళిపోతాయి కాబట్టి. మరి ఇప్పుడు ఎందుకు చెప్పావు? నాకు వస్తున్నాయి కాబట్టి, నీకు వస్తే నాకు వచ్చే వాటి గురించి పట్టించుకో కాబట్టి. బట్టి బట్టి అని బట్టి పట్టకుండా నా ఫోన్ లో కూడా యాప్ డౌన్లోడ్ చేయి, తర్వాత లివి బావకి హారర్ హౌస్ చూపిద్దాం. సరే. ఆయిల్ మసాజ్ రెడీ, స్టిక్ పెట్టి కర్రకు ఆయిల్ పెట్టినంత మాత్రం ఏం కాదు, బుర్రకు పదును పెట్టు, పని అవుద్ది. పెడతా పెడతా. బా, ఈ భూతాల మాంత్రికుల మీద నీ ఒపీనియన్ ఏంటి బా? ఈ భూతాల మాంత్రికులు బాతులు లాంటి వాళ్ళే, అరవడం తప్ప పెద్దగా ప్రయోజనం ఉండదు. మరి అక్క ఆశలు కోరికలు ఏంటి? అదే ఆత్మల ఆశలు కోరికలు తెలుసుకోవడం ఎలా కదా, డైరెక్ట్ గా అడిగితే చెప్పదంటావా? చెప్పేస్తుందంటావా? అనుకుంటున్నా, ఓసారి డైరెక్ట్ గా ఒత్తి తీర్చేస్తా. బండి రూట్ లో ఉన్నప్పుడు ల్యాక్ చేస్తుంది టీ బ్యాగ్ మొహం, నేను ఎంటర్ అయితే గానీ సీన్ సెట్ అవ్వదు. ఎలాగైనా సరే ఈ ఎపిసోడ్ తో వచ్చేసింది, ఇప్పుడే కదా అన్నాం అప్పుడే వచ్చేసింది. డైరెక్ట్ వస్తే అడుగుతాను అన్నావు కదా, వచ్చింది అడుగు. ట్రై చేస్తా. అంటే లుల్లుమల్ లాంటివా అని అడుగుతున్నా. ఈ శరీరాన్ని
అంటే నీ కోరికలు తీర్చితే వెళ్ళిపోతావా? వెంటనే వెళ్ళిపోతుందా? ఎలా తెలుసు? అంటే కోరికలన్నీ తీర్చేస్తే వెంటనే వెళ్ళిపోతుంది. అంతేనా? ఇంత చిన్న చిన్న కోరికల కోసమా ఇన్నాళ్ళు నా పిల్లాన్ని పట్టుకుని పీడించే పిశాచి? ఇంపార్టెంట్. నీకు సినిమా చూపెత్తానుండే, చాలా బాగుంది సినిమా. ఇందాక చూసా, ఇదిగో చూడు. సినిమానా? నువ్వు కూడా చూడు. ఏంటి ఇదంతా? నీ సంగతి ఎలా కాదు. మీ అమ్మ కడుపులు మాడా. అలానే కానీ ఎత్తరాలకు దొరికేశారు ఈ దగాకోర్లు. అమ్మ కడుపు మాడ పొద్దున్నే మొదలెట్టేస్తారు ఇలా సౌండ్ బాక్సులకి సిల్లు నడుపును. కుమారి, కుమారి, నా నెత్తికి చుట్టుకున్న ఇనప కంచా ఎక్కడున్నావే? కాఫీ దేవే. అమ్మ కడుపు మాడ ఆ మొహం కొంచెం వెనకెట్టవే. క్లోజప్ లో చూస్తే మా మామ ఇటుకు గోడ కొట్టిన పిడ గుర్తొస్తుంది. ఫీల్ అవ్వకు, నేను నిజమే చెప్పాను. నువ్వు కూడా ఫీల్ అవ్వకు, నేను నిజం చెప్తాను. ఏంటి మధ్యన అవి కూడా మాట్లాడుతున్నావు? ఏది చెప్పు. అక్క వెళ్ళిపోయింది బా, ఎండడానికి ఇంపుగా ఉంది. మళ్ళీ చెప్పవా? చెంప మీద ఒకటిచ్చి చెప్పనా నమ్మబుద్ధి అవుతుంది? అయినా వెళ్ళిపోయే టైప్ కాదు, పిల్లిలా అక్కడ ఇక్కడ దాక్కునే టైపు. ఇంకో ఛాన్స్ ఇస్తున్నాను, ఇప్పుడన్నా నిజం చెప్పు. మరి అస్తమా, ఏదొకటన్నా ఏడిపిస్తుంటే వెళ్ళిపోరా? దానికి నువ్వెందుకు ఆస్మా పేషెంట్ లో ఆయసపడుతున్నావు? మందులు రాయంతల్లా, కంగారు పడకు. నిజం, డల్ అయింది, డబ్బా సర్దుకుని వెళ్ళిపోయింది. కొట్టేనంటే డిబ్బి పగిలినట్టు పగులుద్ది తలకాయ. సౌజి, అసలు భార్య భర్తలు అంటే ఎక్కడికే? నువ్వు మళ్ళీ ఏదో వైరల్ అయ్యే రీల్ ప్లాన్ చేసినట్టు నేను కూడా వెళ్ళిపోతాను. వెళ్ళేవంటే ఇల్లంతా తిప్పి తిప్పి కొడతా, పల్లి పచ్చడి అవుతావు. నువ్వు పచ్చడి చేసినా సరే, ఆ పచ్చళ్ళకి దోశలు వేసినా సరే, నిజంగా వెళ్ళిపోయింది బాబా. చెప్పకుండా వెళ్ళిపోవడానికి అదేమన్నా చుట్టం ఏంటే? నా పెళ్లి ఫోటో పటం. ఆ పటానికే ఏదో పట్టరాని బాధ వచ్చినట్టుంది, రానని నాతో చెప్పి వెళ్ళిపోయింది. ఏం చెప్పింది? పెళ్లి ఫోటోలు ఉంటే సరిపోదు, ఆ ఫ్రేమ్ లో కొంచెం ప్రేమ కూడా ఉండాలి. గ్రాములు గ్రాములు బంగారం కొంటున్నా, నా ప్రేమ సరిపోదా? ఇదిగో ఇదే ఎమోషన్స్ ని ఎలక్షన్ ఓట్లు లెక్కెట్టినట్టు లెక్కెడతావు కానీ ఎప్పుడైనా అక్కను లెక్క చేసావా? అందుకే వెళ్ళిపోయింది. పాపం పండక్క అదేదో ప్లాన్ వేసింది, దాని కాస్త నువ్వు కెమెరాలు ఎట్టి తిప్పి కొట్టావు. అది అనుకున్నది అయ్యి ఉంటే ఆనందపడేది కదా? దాని ఆనందం కోసమే కదా అన్నీ చేసేది. అడగగానే ఇచ్చేస్తే అది అడిగిన దానికి నేను ఇచ్చిన దానికి విలువ ఉంటుంది, కానీ మా మధ్యన ప్రేమ ఎక్కడుంటుంది? అది అడుగుద్ది, నేను వెంటనే ఇవ్వను. అప్పుడు అది అలిగిద్ది, తర్వాత తెచ్చిస్తాను. అప్పుడు దాని మొహంలో ఒక ఆనందం ఉంటో చూడు. శ్రీనమ్మ దానికోసం ఎంతన్నా ఖర్చు పెట్టచ్చే. అప్పగింతలప్పుడు అమ్మని నాన్నని అక్కని తమ్ముణ్ణి స్నేహితుల్ని ఇలా అందరినీ వదిలేసి అంత బాధను మోసుకొచ్చిన భార్యను నవ్వించాలంటే భర్తే వాళ్ళందరూ అవ్వాలి. ఆకలేసినప్పుడు అమ్ముందనిపించాలి, భయం వేసినప్పుడు నాన్నున్నాడు అనిపించాలి, ఆట పట్టించినప్పుడు అన్నున్నాడు అనిపించాలి, సలహా ఇచ్చేటప్పుడు స్నేహితుడు ఉన్నాడు అనిపించాలి. కానీ భర్త ఇప్పుడు బయట వాళ్ళే కనిపించకూడదే. నీకు విషయం చెప్పనా? అది ఎక్కడికైనా వెళ్ళిపోతే ఇక్కడ తెలిసిపోద్ది, దాన్నే ప్రేమ అంటారు. చెప్పానా? బా, ఈ వయ్యారాన కాదు, ఎంతనే 1000 మార్కులు వేసేయాలనిపించేది. ఏమండి చిరిపోద్ది వదలండి. నేను వెళ్ళిపోతే నిజంగానే మీకు ఇక్కడ తెలిసిపోయింది? ఈ కప్పులో ఎర్రగోదావరి నీళ్ళు తాగినప్పుడే అర్థమైంది ఈ కాఫీ నువ్వే పెట్టి పంపించేవారు. నువ్వే బా.
ఇదేదో యాక్టింగ్ ట్రై చేసింది, నేను ఎమోషన్ ట్రై చేసా, ఆ ఎమోషన్ నువ్వు కొట్టుకొచ్చావు. ఎలా ఉంది? ఇదిగో భర్త అనే వాడు ఇంతకాడ చెప్పినాడు కాదు, ఈ పొజిషన్ లో ఉన్నాడు అసలేని భర్త. ఫోన్ వచ్చిపోయాడు. ఫోన్ వచ్చింది. ఈ ఎరగోదాన్ని నువ్వు తాగే. ఎరా ప్రతాప్, అప్పులన్నీ తీర్చేసావా? రే 50 లక్షలకు షూటీ పెట్టారా? అప్పులన్నీ తీర్చేసి కుటుంబంతో హ్యాపీగా ఉంటావని నువ్వు ఈ అప్పు కానీ తీర్చలేదనుకో, నేను కుటుంబంతో సహా రోడ్డు మీదకి వచ్చేస్తాను. అర్థమవుతుందా? ఎప్పటి నుంచి అన్న అప్పులు చేయడం మనిషి తీర్చడం మొదలెట్టరా? ఏమైందమ్మా ఏడుస్తున్నావు? వాడేడి ప్రతాప్ సూసైడ్ చేసుకున్నాడన్నా, ఏం చేయాలో తెలియట్లేదు, నువ్వు రా అన్నా ఒకసారి. సూసైడా? Go to the Play Store, click the link in the description for Instagram and app.